ఈసారి ఐపీఎల్ గురించి అటు క్రికెట్ అభిమానులు అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఈసారి ఐపీఎల్ సరికొత్తగా ఉండబోతోందని నమ్ముతున్నారు కారణం ఐపీఎల్ లోకి కొత్తగా రెండు జట్లు ఎంట్రీ ఇవ్వడమే అంతే కాదు ఈసారి మెగా వేలం కూడా జరిగింది ఈ క్రమంలోనే మెగా వేలంలో భాగంగా మొన్నటి వరకు ఒకే జట్టును అంటిపెట్టుకొని ఉన్న ఆటగాళ్లు ఇక మెగా వేలంలో జట్టల్లోకి వెళ్లిపోయారు దీంతో అన్ని జట్లల్లోకి కూడా సరికొత్త ఆటగాళ్లు రావడంతో రూపురేఖలు మారిపోయాయి దీంతో ఏ జట్టు ఎలా రాణిస్తుంది అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది ఇటీవలే మెగా వేలం ముగియడంతో ప్రస్తుతం అందరి దృష్టి కూడా అటు ఐపీఎల్ నిర్వహణ ఎక్కడ జరగబోతోంది అనే దానిపైనే ఉంది అని చెప్పాలి దీని గురించి ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్నారు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మొన్నటి వరకు భారత్ లో ఐపీఎల్ జరుగుతుందా లేక యుఏఈ లో జరుగుతుందా అన్న చర్చ మొదలైంది ఇప్పుడు భారత్ లో వైరస్ ప్రభావం తగ్గడంతో ఇక ఇండియాలోనే ఐపీఎల్ నిర్వహించడం ఖాయం అన్నది తెలుస్తుంది అయితే ఒకప్పటిలా ఎక్కువ వేదికలో కాకుండా కేవలం మహారాష్ట్ర కొన్ని వేదికలో ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోందట ఇటీవలే స్పోర్ట్స్ ఛానల్ క్రికెట్ బజ్ కొన్ని విషయాలను వెల్లడించింది 70 మ్యాచ్లను ముంబైలోని వాంఖడే స్టేడియంలో నిర్వహించాలని భావిస్తున్నట్లు చెప్పింది అయితే దాదాపు 70 మ్యాచ్లను వాంఖడే స్టేడియంలో నిర్వహించాలని అనుకోవడంపై ప్రస్తుతం మిగతా ఫ్రాంచైజీలు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి వాంఖడే స్టేడియం ముంబై ఇండియన్స్కి టీమ్కి హోమ్ గ్రౌండ్గా ఉంటుందని అక్కడ మ్యాచ్ నిర్వహిస్తే ఆ ఒక్క జట్టుకే కలిసి వస్తుందని అంటూ మిగతా ఫ్రాంచైజీలు బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది మిగతా జట్లకు హోమ్ గ్రౌండ్లు లేవని అయితే వాంఖడే స్టేడియంలో కాకుండా పూణే బ్రబోర్న్ స్టేడియంలో ముంబై ఆడితే ఎలాంటి అభ్యంతరం లేదు అని మిగతా ఫ్రాంచైజీలు అంటున్నాయట